Hi friends, welcome to Sunita Kitchen. Irozu mane channel lo ento ruchikaranga kammaga unde semiya custard payasam ni intlone ela easy ga and tasty ga tayar cheskolanedi chusiddamu. Chala chala baaguntundandi. Regular ga cheskune semiya payasam kante kuda chala adbhutanga untundannamata taste anedi chala simple ga tayar cheskochu. Ippudu tayari vidhanani chusiddamu. Munduga stove veliginchi ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి నెయ్యి వేస్తున్నాను ఒక 2 టీ స్పూన్ల దాకా నేను అంతకు ముందుగానే నెయ్యిని కరిగించానండి సో ఇలాగా లిక్విడ్ లాగా ఉందన్నమాట నెయ్యి కాస్త కరిగిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టినటువంటి కొద్దిగా బాదం పప్పులు అలాగే జీడిపప్పు పలుకుల్ని వేసి వీటిని దోరగా వేయించుకోండి ఇవి దోరగా వేగిన తర్వాత ఇందులోకి ఎండు ద్రాక్ష వేసుకొని వీటిని కూడా వేయించుకోవాలి ముందుగానే ఎండు ద్రాక్ష వేసేసామంటే అవి మాడిపోతాయి सो इलागा पायसम लोकी नच्चिन ड्राई फ्रूट्स वेयिंचुकोवच्चु इवि बागा वेगिन तर्वात पक्ककु तीसि पेट्टुकोंडि इप्पुडु इदे नेयितिलोकि मनं सेमिया वेसुकोवालि नेनु इक्कड ओक कप्पु सेमिया तीसुकुंटुन्नानंडि इदि सुमारुगा ओक 100 ग्राम्स वरकु उंटुंदि సేమియను కూడా 2-3 నిమిషాల పాటు ఇలాగ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని కలుపుకుంటూ వేయించుకోండి మంచి సువాసన వచ్చి కలర్ చేంజ్ అయ్యేదాకా ఇలాగా మంచి కలర్ వచ్చిన తర్వాత ఇందులోకి నీళ్లు పోసుకోవాలి ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నానో అదే కప్పుతో 5 కప్పుల వరకు నీళ్లు పడతాయండి ముందుగా అయితే నేను ఇక్కడ 2 కప్పుల నీళ్లు 1 కప్పు పాలు వేస్తున్నాను మనం మొత్తం నీళ్ళతో చేసుకోవచ్చు లేదంటే మొత్తం పాలతో చేసుకోవచ్చు లేదా రెండు కలిపి చేసుకోవచ్చుండి మన ఇష్టాన్ని బట్టి నేను ఇక్కడ 2 కప్పుల నీళ్లు 1 కప్పు పాలు వేస్తున్నాను మిగతా 2 కప్పుల నీళ్లు చివర్లో వేస్తానండి కస్టర్డ్ పౌడర్ వేసిన తర్వాత సో ఇప్పుడైతే ఈ నీళ్లు పాలల్లో సేమియాని బాగా ఉడికించుకోవాలి ఒక 4-5 నిమిషాలకల్లా సేమి చక్కగా ఉడికిపోతుందండి సో మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోండి మూత పెట్టినట్లయితే పాలు వేసేసాం కాబట్టి పొంగుతూ ఉంటుందండి సో అలా పెట్టుకున్నానే ఉడికించుకోండి ఇలా సేమి బాగా ఉడికింది అని తెలిసిన తర్వాత ఇందులోకి ఏ కప్పుతో అయితే మనం సేమి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు పంచదార వేసుకోవాలి అలాగే ఒక కప్పు పాలు తీసుకున్నానండి ఇవి ముందుగానే కాచి చలాచిన పాలన్నమాట ఈ పాలల్లో 2 టీ స్పూన్ల దాకా కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి కస్టర్డ్ పౌడర్ వేసిన తర్వాత బాగా కలుపుకోండి ఎక్కడ కూడా ఉండలు లేకుండా ఇది కొంచెం కార్న్ ఫ్లోర్ లాగా ఉంటుందన్నమాట కలర్ కూడా చాలా బాగుంటుందండి మనము కుంకుమ పువ్వు వేసిన పాలు ఏ విధంగా ఉంటాయో అలా ఉంటుందన్నమాట కస్టర్డ్ పౌడర్ వేసినప్పుడు కొంచెం స్టవ్ ఆపి వేసుకోండి లేకపోతే మరీ ఎక్కువ గడ్డ కట్టినట్లుగా అవుతుంది కస్టర్డ్ పౌడర్ వేసి ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి మరో 2 కప్పుల నీళ్లు పోసుకోవాలి మొత్తంగా మనం ఇక్కడ ఒక కప్పు సేమియాకి 6 కప్పుల దాకా పాలు కాని నీళ్లు కాని తీసుకున్నాం అన్నమాట అన్ని కలిపి సో ఇలాగా నీళ్లు పోసి బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఇప్పుడు మనము స్టవ్ ఆపి ఉండగానే బెల్లం కూడా వేసేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి బెల్లం వేయకండి ఇక్కడ నేను బెల్లము అలాగే పంచదార రెండు కలిపి పాయసం చేస్తున్నానండి మీకు అలా ఇష్టం లేకపోతే మొత్తం షుగర్ తో చేసుకునే వాళ్ళైతే ముందుగానే వేసేసుకోవచ్చు లేదు బెల్లం తో చేయాలనుకుంటే చివర్లో వేసుకోండి బెల్లం కూడా వేసి బాగా కలుపుకొని ఇంకొక 2 నిమిషాల పాటు కుక్ చేసుకోండి ఇంకా అస్త దగ్గర పడుతుంది సో మనకి కస్టర్డ్ పౌడర్ వేసిన తర్వాత ఎక్కువ సేపు ఉడికించాల్సిన అవసరం ఉండదండి సో మనకి ఇక్కడ కన్సిస్టెన్సీ చూడండి ఇలా కాసు జారుడుగా ఉండగానే స్టవ్ ఆపుకొని ఇందులోకి ముందుగా నేతిలో వేయించి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ అలాగే మరికొద్దిగా నెయ్యి వేసుకొని బాగా కలుపుకొని సర్వ్ చేసుకోండి చాలా బాగుంటుంది ఈ పాయసం స్పెషల్ ఏంటంటే వేడివేడిగా బాగుంటుంది అలాగే మనం ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత సర్వ్ చేసుకున్నా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది సో తప్పకుండా ప్రతి ఒక్కరూ ట్రై చేయండి రెగ్యులర్ గా ఒకే రకమైన పాయసం లాంటి కాకుండా ఇలాగా సేమియా కస్టర్డ్ రెండు కలిపి డిఫరెంట్ కాంబినేషన్ లో ట్రై చేయండి చాలా మంచిగా ఉంటుందన్నమాట పిల్లల దగ్గర నుండి పెద్దల వరకు అందరూ చాలా ఇష్టంగా తింటారు సో ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి ఫార్వర్డ్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్